మనం మన పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా వింజమూరు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో డిజిటల్ అసిస్టెంట్ కార్యదర్శుల సమావేశానికి డిపిఓఎం ధనలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ కార్యక్రమం 6 నెలల పాటు జరుగుతుందని గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా రూపొందించడమే ముఖ్య లక్ష్యం అన్నారు. ప్లస్ మిగిలిన తొట్టెలకంతా మిక్సీడ్ కావాలి కాబట్టి ఈ రెండు పంచాయతీలు కూడా ఇమ్మీడియట్ గా ఒక తొట్టెను అంటే తడి చెత్త పొడి చెత్త ప్లస్ ఆవు పేడ కలిపి రెగ్యులర్ గా వాటర్ పట్టి దాంట్లో ఒక 10 కేజీల వానపాములను అంటే మొత్తం 10 కేజీల వానపాములు ఉండవు. షఫీ చెప్పిన దాని ప్రకారం దాంట్లో ఒక 8 నుండి 9 కేజీలు ఎరువే ఉంటుంది. ఒక కేజీ మాత్రమే వానపాములు ఉంటాయి. వాటికి రెగ్యులర్ గా ఫీడింగ్ చేసుకుంటా ఉంటే బాగా డెవలప్ అవుతాయి అన్నమాట. సైజ్ కూడా దీని ద్వారా ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకు మిగిలిన పంచాయతీలకు మిగిలిన తొట్టెలకు కూడా ఉపయోగపడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇమ్మీడియట్ గా విత్ ఇన్ 2 డేస్ లో ఒక తొట్టెనైనా నింపి నాకు వాటర్ పాములను కల్చర్ని స్టార్ట్ చేయాలి. ఓకే, ఇది చేసిన తర్వాత మళ్ళీ మనకు 45 రోజులు పడుతుంది అన్నమాట ప్రొడక్షన్ అయ్యేసరికి. మార్నింగ్ ఎవరో పెట్టారు.